ఏజెన్సీ ప్రాంతంలో ఆదివాసులపై జరుగుతున్న హత్యలు అత్యాచారాల నియంత్రణకు కఠిన చర్యలు తీసుకోవాలని తుడుంతెప్ప రాష్ట్ర కో కన్వీనర్ కోడం గణేష్ అన్నారు. జనూరు ఘటన నిందితుని బహిరంగంగా ఉరితీయడంతో పాటు బాధితురాలికి ప్రభుత్వం అండగా ఉండాలని డిమాండ్ చేస్తూ గురువారం ర్యాలీ నిర్వహించారు. స్థానిక కౌర్మంపి కాలనీ నుంచి డీఎస్పీ కార్యాలయం వరకు కూడా సాగిన ర్యాలీలో నోటికి నల్లగుట్టలు కట్టుకుని ఆదివాసులు నిరసన వ్యక్తం చేశారు. అనంతరం డీఎస్పీ జీవన్ రెడ్డికి వినతి పత్రం అందించి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. ఏజెన్సీలోకి వలసలను అరికట్టి ఆదివాసులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. జైనూరు ఘటనపై రాజకీయాలు చేయడం మానుకోవాలని అన్నారు. అటువంటి పరిస్థితులు పునరావృతం కాకుండా ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి సారించాలని, లేని పక్షంలో భవిష్యత్తులో జరిగే పరిణామాలకు బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఆదివాసీ హక్కుల పోరాట సమితి, తుడుందెబ్బ అనుబంధ సంఘాలు, విద్యార్థి సంఘాలు, మహిళా సంఘాలు, రాయ్ సెంటర్, పటేల్ వ్యవస్థ ఆధ్వర్యంలో ఈరోజు కుమ్రం భీం కాలనీ నుండి ఆదిలాబాద్ డిఎస్సి కార్యాలయం వరకు నల్లగుడ్డలు నోటికి కట్టుకొని నిరసన తెలియజేస్తూ ఇక్కడికి రావడం జరిగింది. దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటిదంటే, జైనూరులో ఉన్న ఎవరైతే షేక్ మక్దూమ్ అనే వ్యక్తి ఉన్నాడో, ఒక ఆదివాసీ మహిళను అత్యాచారం చేసి హత్య చేయడానికి ప్రయత్నం చేసిండు కాబట్టి అతని ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి వెంటనే గుర్తియ్యాలి, ఆ యొక్క కుటుంబాన్ని ఆదుకోవాలి, ఆమెకు న్యాయమైనటువంటి పూర్తి స్థాయి ప్రభుత్వమే చికిత్స చేయాలి, అక్రమ కేసులు ఎవరైతే ఆదివాసుల పైన పెడుతున్నారో వాటిని ఆపాలి, అదేవిధంగా ఇటువంటి దాడులకు ఎవరైతే లవ్ జిహాద్ పేరిట 54 మంది ఆదివాసీ మహిళను బలవంతంగా లొంగదీసుకొని పెళ్లిళ్ళు చేసుకొని అత్యాచారాలు, మానభంగాలు, మర్డర్లు చేస్తున్నారో, వీళ్ళందరినీ కూడా అక్కడ నుండి ఏజెన్సీ చట్టాలకు అనుగుణంగా వాళ్ళందరినీ కూడా తరలించాలని చెప్పేసి ఆదివాసీ హక్కుల పోరాట సమితి, తుడుందెబ్బ, మిగతా అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో మేము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే జరగబోయే పరిణామాలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలి. ఏవైతే ఏజెన్సీ చట్టాలు ఉన్నాయో ఆ చట్టాలన్నింటినీ కూడా అమలు చేయాల్సిన బాధ్యత ఇవ్వాలి తెలంగాణ.